వీధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను డీఎస్పీ ప్రకాష్ రావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పట్టణ పుర వీధుల్లో ప్లకార్డులతో జోహార్ పోలీస్ అమరవీరులు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరై వీధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరులైన పోలీసులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలీసులు చేస్తున్న సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా కరోనా విపత్కర సమయంలో వారు చేసిన సేవలు మరువలేనివని ప్రతి ఒక్కరూ పోలీసులను గౌరవించాలని చెప్పారు. దేశం కోసం తమ ప్రాణ మాన ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఒక్క నిమిషం అందరూ మౌనం పట్టిద్దామండి. వాళ్ళకి చనిపోతున్నారు. రీసెంట్ గా ఈ కరోనా వల్ల కూడా డ్యూటీలో ఉండి 106 మంది ఈ సంవత్సరం చనిపోయినారు. మరి వారి త్యాగాలని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని 10 రోజులు వరుసగా జరుపుకుంటాం. రోజుకు ఒక కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసినట్టుగా ఈరోజు ప్రారంభిస్తామన్నాం. ఇప్పుడు ర్యాలీ మొత్తం టౌన్ లో తిరిగాము. మరి ఈ పోలీసు అమరవీరుల సంస్థ దినోత్సవం గురించి మన గౌరవ ప్రతి ఎమ్మెల్యే గారిని కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుతాం. పోలీస్ అమరవీరులకు ఈరోజు మనం నివాళులర్పిస్తూ ఈ సంస్కరణ దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనందరం కూడా పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పెంచుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది పాటిస్తూ ఎక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ముందు ఫ్రంట్ లైన్లో ఉండేది పోలీసు వారు కాబట్టి వాళ్ళందరం కూడా మనం గౌరవించాలి. వాళ్ళు చేస్తున్న సేవలని మనం కూడా గుర్తించి వాళ్ళకు కూడా మనం అదేవిధంగా ఈ డ్యూటీ నేపథ్యంలో వాళ్ళు ఆన్ డ్యూటీలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా ఎన్నో ఎంతో మంది చూసాం మనం. మరి వాళ్ళందరూ కూడా మనం నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాసేవలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఒక శత్రువుతో పోరాటంతో కానీ లేదా ఇంకో విధంగా కానీ ఏదైనా సరే చివరికి కోవిడ్ పోరాటంలో కూడా వాళ్ళు ప్రజలకి సేవ చేస్తూ 106 మంది మరి చనిపోయారంటే వారు కూడా మరి శత్రువుతో పోరాడినట్టే మరి చెప్పుకోవాలి. ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ పోలీసు వారు ముందుకెళ్తున్నారు. దయచేసి మనందరం కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి వాళ్ళ మీద గౌరవం కూడా పెంచుకుంటూ కూడా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని మనందరం కూడా నివాళులర్పిస్తూ పోలీసు వారికి కూడా సమాజంలో వాళ్ళ సేవలు ఎంతైనా ముగించి మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను.